కొబ్బరి బర్ఫీ తయారు చేసుకునే విధానం దానికి కావలసిన పదార్థాలు పచ్చి కొబ్బరి తురుము యాలకలు వేయించి పెట్టుకున్న పప్పు చక్కెర నెయ్యి ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని యాలక్కాయలు వేసుకొని ఒక అరకప్పు పంచదార వేసుకొని మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఇందులో కాస్త అంటే ఒక్క రెండు స్పూన్లు పాలు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇందాక నీళ్ళు లేవు కదా ఇప్పుడు నీళ్ళ నీళ్ళగా వచ్చింది కదండీ అంటే పచ్చి కబ్బరిలో ఉండే నీళ్ళు కూడా ఇందుకు సరిపోతాయి ఇందులోకి అందుకోసం ఒక రెండు స్పూన్లు పాలు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ పద్ధతికి వచ్చాక అందులో ఒక్క స్పూను నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి మధ్యలో ఆపేసామంటే మనకు మాడిపోతుంది చూడండి ఈ పద్ధతికి వచ్చాక స్టవ్ ఆపేసి అందులో పప్పు వేసుకొని మీకు కావాలంటే జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకుంటే కూడా బాగుంటుంది బాగా కలుపుకొని తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి బర్ఫీకి అది వేసుకొని మొత్తం బాగా సెట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కాస్త ఆరింది తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి పూర్తిగా ఆరిపోయిందంటే మనకి ముక్కలు సరిగ్గా రావండి అందుకోసం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మరలా ఆ ముక్కల్ని తీసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి బర్ఫీని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకున్నామంటే ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టపడతారండి